ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి దేవుని పాదసన్నిధికి వచ్చే ధన్యతను, సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గతంలో శద్రక్ మేషక్ అబద్నగు జీవితాల గురించి మనం చూసాం. వారు ఏ విధంగా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ని పక్కన పడేసి వారు దేవుని కోసం నిలబడ్డారో చూశాం. అయితే యోసేఫ్ గురించి కూడా నేను కొంతకాలం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. యోసేఫ్ జీవితంలో కూడా యోసేఫ్ జీవితం చాలా పెద్దది, కానీ అందులో ఆయన జీవితం అంతా, ఆయన జీవితంలో జరిగినదంతా కూడా రాయబడలేదు. కానీ ఏవైతే ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయో వాటిని మాత్రమే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి యోసేఫ్ యవన ప్రాయంలో ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటన మనం ఆదికాండ 39లో మనం చూడవచ్చు. ఆదికాండ 39లో యోసేఫ్ ఎదుర్కొన్నటువంటి ఆ సంఘటనను మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యవన ప్రాయంలో, అంటే 17 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల కాలములో యోసేఫ్ ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితిలో యోసేఫ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్కి చోటిచ్చినట్లయితే, తన సుఖభోగం, నేను నాది అనే భావానికి లేదా అలాంటి మనస్తత్వానికి చోటిచ్చినట్లయితే, ఆయన మరి తన యజమానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తన స్వార్థాన్ని లేదా తన సుఖాన్ని చూసుకునేవాడు. కానీ అక్కడ దేవునికి విరోధముగా, తన యజమానునికి విరోధంగా పాపం చేయటానికి ఆయనకి ఇష్టం లేక పోతిఫర్ భార్యను అంటే ఆపడానికి ప్రయత్నం చేసిన ఆమె వినకుండా ఆమె ఈయనని ఏదో విధంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ఆ మాటకు లోబడలేదు. అయితే తర్వాత ఆమె ఏ విధంగా, అది నేను చెప్పాను హెబ్రియుడు అనే ఆ పదాన్ని, తర్వాత సాక్ష్యం అంటే ఆ ప్రూఫ్, ఆ వస్త్రాన్ని ప్రూఫ్గా పెట్టుకొని ఆ ప్రూఫ్ను చూపించి నమ్మించింది భర్తను. అందుకే అక్కడ భర్త ఏ విధంగా నమ్మాడు, తర్వాత ఏ విధంగా అతను ఏం చేశాడు అనేది ఇక్కడ మనం చూస్తే 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని ఏం చేస్తున్నాడంటే, రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండేది. అంటే ఇక్కడ అతన్ని పట్టుకొని, అంటే అర్థం ఏంటి, ఇక్కడ యోసేఫు దొరికాడు. యోసేఫ్ ఏం కాలేదు, అంటే యోసేఫ్ ఏం చేశాడంటే ఆ గదిలో, అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి సందర్భం, అతడు తన వస్త్రము ఆమె చేతులు, అందుకే ఇక్కడ అట్లుండగా 11వ వచనం నుండి చూస్తే, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అంటే ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అయితే తన ఇంటి మనుషులను పిలిచి, అంటే ఇక్కడ ఏముందంట, అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, అంటే ఇక్కడ ఏముంది అంటే తన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, అంటే ఒక ఇంటిలోకి వెళ్ళాడు పని కోసం, ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఆయనను పట్టుకొని శయనించమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, యోసేఫు ఆమె మాట వినలేదు. వినకుండా ఆమె చేతిలో ఏం చేశాడు, వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంటిలో నుండి పారిపోయాడు. దేశంలో నుండి కాదు, ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోతే ఇక్కడ ఏం కాలేదు, ఇతనికి దొరికేవాడు కాదు. ఎవరికి, మన ఫోతిఫర్కి దొరికేవాడు కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోసేఫు దేని నుంచి పారిపోతున్నాడు, ఇంటి నుండి, అంటే పాపము నుండి పారిపోతున్నాడు. అంటే అక్కడ ఆ ఇంట్లో ఉండటం వల్ల పాపం, బలవంతంగానైనా పాపం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇంటిలో నుండి పారిపోయాడే తప్ప ఆ దేశము నుండి పారిపోలేదు. అంటే ఒకటి మంచిగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఒకవేళ ఈ విషయము తన భర్త అయిన పోతిఫర్కి చెప్తే, పోతిఫర్ ఏం చేస్తాడు ఈ విధంగా, అంటే పోతిఫర్ ఏం చేస్తాడు ఈ విధంగా చెరసాల్లో వేస్తాడు లేదా హతం కూడా చేయొచ్చు, చంపించవచ్చు. అయితే ఇలాంటి హాని జరిగే అవకాశం, అంటే ఏ రకమైన ప్రమాదమైనా జరిగే అవకాశం ఉన్నా కూడా యోసేఫ్ ఏం చేయలేదు, ఇంటిలో నుండి పారిపోయాడు తప్ప దేశము నుండి పారిపోలేదు.
అది నోట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంటిలో నుండి పారిపోతున్నాడంటే అర్థం ఏంటి? పాపము నుండి పారిపోతున్నాడు, పాపము నుండి పారిపోతున్నాడు, కానీ దేశము నుండి పారిపోవటం లేదు. అంటే దేశములో అంటే అర్థం ఏంటి? పాపము నుండి పారిపోతున్నాడు తప్ప వచ్చే శ్రమలు, నిందలు, అవమానము నుండి పారిపోవటం లేదు. అయినా అతని దొరకకుండా, ఎందుకంటే తన కానాను దేశమో లేదా ఇంకే ఇతర ఏ దేశంలోనికైనా ఆయన పారిపోవచ్చు, కానీ ఆయన వేరే దేశానికి పారిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఇంటిలో నుండి పారిపోయి అక్కడే ఎక్కడో అదే దేశంలో లేదా అదే ప్రాంతములు ఎక్కడో ఒక చోట దాగి ఉండొచ్చు లేదా ఎక్కడో ఒక చోట ఉండి ఉండొచ్చు. అందుకే అతన్ని పట్టుకోవడం అనేది, అంటే యోసేఫును పట్టుకోవడం అనేది పోతిఫరికి చాలా ఈజీ అయింది, చాలా సులభమైంది. అందుకే పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ యోసేఫ్ యొక్క ఆ మాదిరి లేదా ఆ జీవిత విధానాన్ని మనం చూస్తే ఇంటి నుండి పారిపోయాడు కానీ దేశం నుంచి పారిపోలేదు. అంటే ఇంటిలో ఏం జరగబోతుంది? పాపం. అంటే ఆ పాపము నుండి పారిపోయాడు కానీ నింద నుండి, అవమానము నుండి, శ్రమ నుండి లేదా చెరసాల నుండి, ఉపద్రవము నుండి, అంటే వీటి నుండి ఆయన పారిపోలేదు. ఆయనకు తెలుసు ఒకవేళ నేను పోతిఫరికి దొరికితే నాకు హాని జరగవచ్చు, నాకేమైనా జరగవచ్చు, కాబట్టి నేను ఇక్కడి నుంచి కానీ ఎవరికి దొరకకుండా, ఎవరికి కనిపించకుండా నేను తప్పించుకొని పారిపోతానని అనుకోలేదు. అలాగని నేను పారిపోతుంటే వీళ్ళు పట్టుకున్నారంటానికి కూడా ఏం కాదు, ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన దృష్టి మనం చూసినట్లయితే, ఆయన ఒక ఉద్దేశం మనం చూసినట్లయితే, ఇక్కడ ఆయన మనస్తత్వం మనం చూసినట్లయితే, ఆయన తప్పించుకొని అంటే మోసములో లేదా అబద్ధములో లేదా ఇలాంటి దుర్నీతిపరమైన జీవితాన్ని జీవించిన వాడు కాదు. అందుకే ఆయన మాటతో మనకు అర్థమవుతుంది, ఆయన జీవిత విధానం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరి ప్రాయంలో లేదా మధ్య వయస్కులో కానీ, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే, మనం పాపము నుండి పారిపోవాలి తప్ప నిందలు, అవమానాల నుండి పారిపోవద్దు. ఎందుకంటే వాటి వల్ల మనకు మేలే జరుగుతుంది. యోసేఫ్ను తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత పోతిఫర్ భార్య సంతోషించుండొచ్చు, లేదా పోతిఫర్కి బాధ కలిగి ఉండొచ్చు, లేదా తర్వాత నా భార్యను ఇలా చేశాడు కాబట్టి నేను అలా చేశాను మంచిగైంది అని వాళ్ళు మర్చిపోయారు. అంటే కొన్ని ఏండ్లు అయింది, చెరసాలు లేసి వదిలేశారు. కానీ ఒకవేళ యోసేఫ్ చెరసాలకు వెళ్ళి ఉండకపోతే ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. కాబట్టి అంటే దేవుడు ఎక్కడనైనా మనకి మేలు చేసేవాడు. అందుకే అక్కడ చెరసాలలు కూడా యోసేఫ్కు మేలు చేశాడు. అంతగా అంటే మనుషులు ఎవరు కూడా ఊహించనంతగా, యోసేఫ్ సైతం ఊహించనంతగా దేవుడు కార్యం చేశాడు. ఆయన తను కనిన కలలను కూడా మర్చిపోయి ఉంటాడు, తను కనిన కలలను కూడా మర్చిపోయి ఉంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని బట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిందలు, అవమానాలు, కష్టాలు, ఏవైతే వచ్చే ఉపద్రవాలు, వస్త్రహీనతలు, చెరలు లేదా హింసలు, ఇలాంటివి ఏవైనా సరే వాటి నుంచి మనం పారిపోవద్దు, వాటి నుండి మనం పారిపోవద్దు, వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే మేలు చెయ్యాలనుకుంటున్నాడో ఆ మేలు మనం పొందక మనం ఏం చేస్తాం? కీడుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి ఈరోజు పాపము నుండి పారిపోదాం, పాపము నుండి, పాపపు వాతావరణం నుండి పారిపోదామే తప్ప నిందల, అవమానాల నుండి పారిపోవడం కాదు. ఇదిగో అక్కడికి పోతే నిందలు వస్తున్నాయి, ఇక్కడికి పోతే అవమానాలు వస్తున్నాయి, ఇక్కడికి పోతే ఇది వస్తుంది, అక్కడికి పోతే అది వస్తుంది, కాబట్టి నేనేం చేస్తాను తప్పించుకోవడానికి నేనేమైపోతాను. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో అక్కడికి పోతే ఆ పాస్టర్ దగ్గర నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, లేదా ఇది ఉంది అది ఉంది, కాబట్టి మేము అవన్నీ మాకు రాకుండా ఉండాలంటే మేము ఏమైపోతాం, దూరమైపోతాం, వేరైపోతాం అనేసి కొంతమంది ఆలోచిస్తారు. దానికి ఎన్నో కారణాలు చెప్పవచ్చు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు నిమిత్తం మనకు నిందలు, అవమానాలు వస్తాయి. అలాగే ఆయన నిలబెట్టిన అభిషక్తుని నిమిత్తం కూడా, లేదా అభిషక్తునితో సహవాసం చేస్తున్న కారణాన్ని బట్టి కూడా నిందలు, అవమానాలు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనం తప్పించుకునే వారంగా కాకుండా కలిసి వాటిని పంచుకునే వారంగా ఉండాలి. అప్పుడే మనకు మేలు జరుగుతుంది. మనందరికీ క్రీస్తు మనకు, ప్రభునేసు క్రీస్తు సేవకునికే కానీ సేవకునితో సహవాసం చేసేవారికి గొప్ప మేలు చేస్తాడు. ఆ మేలును మనం అనుభవించగలుగుతాం, ఆ మేలును మనం పొందుకోగలుగుతాం. కాబట్టి నువ్వు పారిపోవలసింది పాపము నుండి, నువ్వు పారిపోవలసింది పాపము నుండి,
నిందల అవమానాల నుండి కాదు. యోసేపు తప్పించుకోవాలనుకుంటే దొరకకుండా తప్పించుకోవచ్చు, ఇంకేదో విధంగా తప్పించుకోవచ్చు, వారి తరం కాదు ఆయనను పట్టుకోవడం, కానీ దొరికాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను నిందనుండో, నేను అవమానం నుండో, లేదా నేను చరణుండో, లేదా ఇంక దేని నుండో నేను తప్పించుకోవడం కాదు. నా దేవుడు నన్ను ఎక్కడైతే పెట్టాడో, ఏ స్థితిలో అయితే, ఏ స్థితి గుండా అయితే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆ స్థితిలో నేను ఉంటాను. నేను దేవుడి మీద ఆధారపడి, నేను దేవుడి మీద ఏమంటారు నమ్మకంతో నేను ఆయన పెట్టిన చోట నేను ముందుకు సాగుతానని ఆశపడ్డాడు. అందుకే ప్రేమని దోర్మిడి రోజు యోసేపు జీవితం మనకు ఒక హెచ్చరిక. మనం కూడా, మనలో ఎవరైనా తప్పించుకుంటున్నారా, పారిపోతున్నారా? నువ్వు పారిపోవలసింది పాపము నుండి. మళ్ళీ చెప్తా, మాటి మాటికి రిపీట్ చేయ, నువ్వు పారిపోవలసింది పాపము నుండి, పాపిష్టుల నుండి, దుర్మార్గుల నుండి, దుర్మార్గులు నడిచే మార్గము నుండి నువ్వు పారిపోవు. కానీ నిందల నుండి, అవమానాల నుండి, ఒంటరితనము నుండి, చెర నుండి, ఉపద్రవము నుండి, వస్త్రహీనత నుండి, కరువు కాటకాల నుండి కాదు నువ్వు పారిపోవలసింది. అబ్రహాము ఈ పరిస్థితులు మనం చూస్తే అబ్రహాం జీవితాన్ని చూడొచ్చు. అబ్రహాం ఏం చేశాడు? కరువు వచ్చింది కదా అని పారిపోయాడు, ఐగుప్తునకు పారిపోయాడు. మేలు జరిగిందా, కీడు జరిగిందా? కీడే జరిగింది. తన జీవితంలో చేదైన అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు అదే ఏలియాని మనం చూస్తే కరువులో కూడా దేవుని మాట చొప్పున నడిచాడు. మేలు జరిగింది. ఎంత మేలు అంటే ఏమంట, అగ్ని రథములు వచ్చి ఆయనని పరలోకాన్ని తీసుకొని పోవటం జరిగింది. అలాగే ఈరోజు మనం కూడా దేవుడు మనం పెట్టిన చోట ఉండి మనం వీటి నుండి తప్పించుకునే వారంగా, పారిపోయే వారంగా కాదు. చెర వస్తుందా, నిందొస్తుందా, అవమానం వస్తుందా, హింస వస్తుందా, ఏమొచ్చినా సరే వాటన్నిటిని ఎదుర్కొన్నా. అలాంటప్పుడు ఏలియాను తీసుకెళ్ళటానికి అగ్ని రథములు వచ్చినట్టుగా మనం తీసుకెళ్ళటానికి అగ్ని రథాలు కాదు, స్వయాన ప్రభు యేసుక్రీస్తు వస్తాడు. అందుకే ఆయన మనల్ని ఎక్కడైతే పెట్టాడో అక్కడ మనం ఉంటామా లేదా అనేది దేవుడు గమనిస్తాడు, చూస్తాడు. అందుకే నీ జీవితంలో పాపం ఎదురైనప్పుడు పారిపో, పాపిష్టులు ఎదురైనప్పుడు పారిపో, పాపులు వాళ్ళు నిన్ను నీ మనస్సును చెరపగోరినప్పుడు పారిపో, వారి నుంచి దూరంగా పారిపో. కానీ నింద నుండి, అవమానం నుండి కాదు. నిందింపబడి, అవమానపడి, హింసింపబడుతున్న వారిని వదిలి తప్పించుకోవడం కాదు, పారిపోవడం కాదు. అందుకే పౌలు జీవితం విధానం మనం చూస్తే ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ తిమోతి పౌలును విడిచిపెట్టలేదు. పౌలు చివరి వరకు పౌలుతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, మిమ్మల్ని అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా, నువ్వు పారిపోవలసిందే పాపము నుండి. నిందలు వస్తాయా రాని, స్త్రీలు నిందిస్తారా, నిందించని. యోసేపును కూడా స్త్రీ అని ఏడిపే పలుకుబడి, సమాజంలో పలుకుబడి ఉన్న స్త్రీ ఎంత నింద మోపిందో చూడండి. అలాగే స్త్రీలు నిందిస్తారా, వృద్ధులు నిందిస్తారా, లేదా పురుషులు ఎవరు నిందిస్తారో నిందించని, ఎవరు అవమానపరుస్తారో అవమానపరచని. అయ్యో సమాజంలో నాకు తలెత్తుకోకుండా చేశారు, చేయని. పేతురు మన యోసేపు కూడా చెరసాలకు వెళ్ళినప్పుడు ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ఖైదీ అయ్యాడని అందరు అనుకుని ఉండొచ్చు, కానీ ఆయన ఎలాంటి వాడు అని తర్వాత కొన్నాళ్ళ తర్వాత దేవుడు పగడబందీగా చూపించాడు, అందరికీ తెలియజేశాడు, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు అని. యోసేపు లాగే, యోసేపుకు ఛాయగా ఉన్నటువంటి యేసు ప్రభు, నిజ స్వరూపమైన యేసు ప్రభుని మనం చూస్తే, యేసు ప్రభుని కూడా ఆయన ఏ నేరం చేయకపోయినా ఆయనను హతం చేశారు, చంపారు. కానీ తర్వాత యేసు తండ్రి ఆయనను లేవనెత్తి మూడో నాడు తిరిగి లేపి మృతుల్లో నుండి పునరుత్థానుడై ఆయన నీతిమంతుడని తెలియచేయడం జరిగింది. అలాగే మనను కూడా అందరూ తొక్కడానికి, చంపడానికి, లేదా ఇంకేదో చేయటానికి ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని లేపితే, దేవుడు మనల్ని నిలబెడితే, దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తే, ఇప్పుడు ఎవరైతే ఏదైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. అలాగే పోతిఫర్ భార్య సిగ్గుతో తలదించుకున్నారు. కాబట్టి ప్రేమైన దేవుని మీద ఇంకో విషయం ఏంటంటే, చెరసాలలో వేయబడినప్పుడు పోతిఫర్ భార్యతో కాంప్రమైజ్ కావటానికి ప్రయత్నం చేయలేదు. అమ్మా ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నన్ను చెరసాల నుంచి విడిపించమని లేదు. ఆ కాంప్రమైజ్ అయి ఉంటే అది వేరేగా ఉండేది. అందుకే నో కాంప్రమైజ్. రాజీ పడేది లేదు వాక్యం విషయంలో. కానీ నిందలు వస్తాయా, అవమానాలు వస్తాయా, హింసలు వస్తాయి, ఎన్ని వస్తాయో, ఏమొస్తాయో రాని, కానీ వాక్యం విషయంలో కానీ, దేవుని చిత్తం విషయంలో కానీ,
రాజీ పడేది లేదు. అందుకే యోసేఫ్ వలె నేను కూడా దేవుని మహాకృపను బట్టి వీటి నుంచి నాకు ఎదురయ్యే పరిస్థితుల నుంచి నేను పారిపోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఎవరితోనూ రాజీ పడటానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. ప్రభు మీద ఆధారపడి దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నా, దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ ఉన్నా. అలాగే మీరు కూడా తిమోతి పౌలును విడిచిపెట్టినట్టుగా మీరు కూడా నాతో ఉంటే, నాతో పాటు మీరు కూడా ఒకనొకనాడు ఘనపరచబడతారు, ఒకనొకనాడు మీరు కూడా హెచ్చింపబడతారు, ఒకనొకనాడు ఇప్పటికంటే ఎక్కువగా సంతోషించి ఆనందిస్తారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. పరిశుద్ధురా తండ్రి, ఈ మాటలో ఒక్కొక్కరు హృదయాలు నిరికటి ఫలిపచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సమాస్ మనందరికి సదాకాలం తోడే ఉండునగాక. ఆమేన్.